కాలంలో అంత పెద్ద సైన్యాన్ని అంత పెద్ద రాజుని ఛాలెంజ్ చేసి నా కొడక నీ కోటకచ్చి కొడతా సర్వై పాపన్న అని చెప్పి సవాల్ చేసినండి బిడ్డ ప్రజల కోసం ఒరిగిన బిడ్డ సర్దార్ పాపన్న సర్వై పాపన్న ఇవాల ఆ మానిని విగ్రహాన్ని ఇక్కడ కరీంనగర్లో పెట్టుకోవడం అంటే మనకి ఇప్పటి తరాలకి వారి స్ఫూర్తి మనకు గుర్తు రావాలి ఆనాడే అణచి వేటకు వ్యతిరేకంగా ఆనాటి రాజరికపు దోపిడికి వ్యతిరేకంగా పేద ప్రజల మీద పేద మహిళల మీద రాజ్యం దౌర్జన్యం చేస్తున్నప్పుడు చెల్లెతన కొడుక అని చెప్పి ప్రాణాన్ని తెగించి తన జాతి విముక్తి కోసం తన జాతి రక్షణ కోసం అసలు భాషలను బిడ్డ సర్దార్ సర్వై పాపన్న ఇంతకుముందు అంటుండు జైన్ గౌడ్ గారు అన్నా మీరు గతంలో కాడ ఇక్కడే విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక మాట చెప్పిండు తెలంగాణ ఇప్పటి పోరాటం సఫలమైతే మరో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పి ఆనాడిని పిలిపినిచ్చి గుర్తు కూర్చేస్తారు తెలంగాణ భౌగోళిక తెలంగాణ కాదని తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తాయని చెప్పడం అన్నిటికీ మిక్కిలి ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని సుసంబంధమైన తెలంగాణ వస్తాయని చెప్పడం తప్పకుండా తెలంగాణ జాతి సర్దార్ సర్వై పాపన్నకు వారసత్వం ఉన్న జాతి కాబట్టి దొట్టి కొమరయ్యకు చాకలి ఐరమ్మకు వారసత్వం ఉన్న జాతి కాబట్టి ఈ తెలంగాణ జాతికి మత్పరిచడు రాదు తెలంగాణ జాతికి మస్క కొట్టుడు రాదు మాయ చేసుడు రాదు తెలంగాణ జాతికి ఆకలినైనా భరిస్తారు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకుందాం కాపాడుకునే గడ్డ కాపాడుకునే ప్రజలు ఉన్నటువంటి గడ్డ కాబట్టి తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఉండొచ్చు కాక కానీ దీర్ఘకాలికంగా మాత్రం మళ్ళీ దిగమింగుకున్న దుఃఖాన్ని దిగకుండా దిగమింగుకున్న బాధని మళ్ళీ సర్దార్ సర్వై పాపన్న గుర్తొచ్చినప్పుడు మన పనికి ఇది కాదు మన పని పిడికిలెత్తినటువంటి భావన మన గుండెల్లోకి మళ్ళీ గుర్తు చేసేటువంటిదే ఈ విగ్రహం అని చెప్పి మనం చేస్తున్నాం మహనీయుల వారి జయంతి ఉత్సవాన్ని మన డేట్ లేకపోవచ్చు వారి జయంతి ఉత్సవం లేకపోయినా సంవత్సరీకాలం లేకపోయినా కూడా వారికి దండలు వేసేటప్పుడు వారి ఉత్సవం నిర్వహించేటప్పుడు తప్పకుండా ఆ చరిత్రని ఇప్పటి పిల్లలకు అందించడమే కాకుండా ఈ పౌరుషాన్ని ఈ త్యాగ నిరతిని తరాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి పనిచేస్తా ఉన్నాం ఇవాళ మనిషి పుడతాడు గిడతాడు కానీ కొద్దిమంది మాత్రమే మరణించి కూడా బతికే వాళ్ళు కొద్దిమందే ఉంటారు అందులో పాపన్న కూడా అని చెప్పి పనిచేస్తా ఉన్నాం మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఎక్కడ కదిలించినా కూడా అనేక రకాల బాధలు ఉంటాయి ఆ బాధల విముక్తి కోసం ఇప్పుడే సారని చెప్పిండు ఇంతకుముందు పార్టీతో సంబంధం లేకుండా ఇలాంటి మీటింగ్ ఉండేది కానీ ఎందుకో రాను రాను ఒక పార్టీ అయితే ఒక పార్టీ రావాలనే పద్ధతిలో కొనసాగుతూ ఉంది కులం కుల ఐక్యత పార్టీల కోసం పనంగా పెట్టేందుకు గుర్తుపెట్టుకోండి మన హక్కులని మన హక్కులని మన సంఘటిత శక్తిని ఎక్కడ కూడా పరంగా పెట్టద్దు ఇవాళ అది కొనసాగుతూ ఉంది మంచిది కాదు ఏ పార్టీలో ఉండొచ్చు కాక గౌడ సంఘంలో అన్ని పార్టీలో ఉండొచ్చు కాక కానీ సంఘం సంఘంలో ఉన్నటువంటి ప్రజల బావ కోసం మాత్రం అందరం ఐక్యంగా ఉండాలి తప్ప పార్టీల పరంగా చీలిపోతుందని చెప్పి సూచన చేస్తూ ఇవాళ విగ్రహాన్ని ఎంత కష్టపడినారో తెలియదు కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పడి తెలియదు కానీ ఇంత గొప్పగా ఇంత డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంత గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నాలాంటి బిడ్డ ఇవాళ గొంతెత్తి మాట్లాడుతున్నా అంటే సర్వాయి సర్దార్ పాపన్న యొక్క ఆశయాలు ఆయన స్ఫూర్తి మాత్రమే అని చెప్పి ఇవాళ మనవి చేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జ
జై హింద్.